వెల్కమ్ టు ఐబిఆర్ నౌ, దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కూరు గ్రామ సర్పంచి ముప్పిడి వెంకట నరసింహారెడ్డి గారితో ముఖాముఖి. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మీ యొక్క కుటుంబ నేపథ్యం? నా పేరు వెంకట నరసింహారెడ్డి, నాకు ఒక పాప. రాజకీయ ప్రవేశం ఎట్లా జరిగింది? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? తెలంగాణ స్టార్టింగ్లో నేను ఉద్యమంలో ఉన్నా, అప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. అంటే ఏమేమి కార్యక్రమాలు చేశారు మీరు తెలంగాణ ఉద్యమంలో? ఫస్ట్ ముల్కను ఊర్లో జెండా కట్టించింది మేమే. నిన్నే ఫస్ట్ కేసీఆర్ వచ్చి శంకుస్థాపన చేశారు ఈ ఊర్లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పార్టీలోనే ఉన్నాను. ఏమన్నా కేసీఆర్ మీటింగ్లు కానీ, ఇక్కడ ఏమన్నా నిరాదీక్షలు కానీ, లేదంటే రైలు రూకోలు కానీ, లేకపోతే రాస్తా రూకోలు కానీ, ఇలాంటి ఏమన్నా మీరు ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా? రాస్తా రూకోలు అంటే చేసినాం అప్పుడు ఉద్యమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో ఉన్నాం. అంటే వివిధ రకాలుగా నిరసన తెలియజేశారు ఇక్కడ? అట్లా నిరసన తెలియజేసినాం కొత్త సర్పంచ్గా. సో ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గ్రామస్తులు తెలియజేసిన ప్రకారం ఆల్మోస్ట్ సమస్యలు అయిపోయినాయి అంటున్నారు. ఇంతవరకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఎన్ని వచ్చినాయి? ఇంకా ఎన్ని రావాల్సిన అవసరం ఉన్నాయి? 244 వచ్చినాయి సార్, అవి కంప్లీట్ అయిపోయినాయి. దాదాపుగా సీసీ రోడ్లు డ్రైనేజీ టోటల్గా చేశారు. ఇంకొక 150 లిస్ట్ ఉన్నది. మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ సహకారంతో ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయింది. 240 ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 150 కోసం మేము ఆశిస్తున్నాం. ఇంకొక 150 అయితే దాదాపు అందరికి వచ్చినట్టేనా? ఇంటికో ఇల్లు అన్నట్టు వచ్చేస్తుంది. ఆ 250 ఇంకొక 150 అయిపోయిన తర్వాత కూడా ఇంకేమన్నా మిగులు ఉంటే ఆ తర్వాత మా సార్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడతాను అన్నారు. మొత్తం మీద ఇది ఇండ్లు అంటే ఏంది, అందరికి ఇంటికి ఒక ఇల్లు అంటే కుటుంబానికి ఒక ఇల్లు వచ్చే విధంగా మాత్రం ఇక్కడ చేసే అవకాశం ఉంది. మీరు అదేవిధంగా మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా మీ యొక్క ఎమ్మెల్యే సన్నిహితంతో మీరు తెచ్చుకుంటారా? మా ఎమ్మెల్యే సహకారంతో చేద్దామని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మీరు అన్న ప్రకారంగా కొత్త ఇండ్లు పడినాయి కాబట్టి సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఈ కొత్త ఇండ్లకు ఇంకా నిర్మించవలసిన అవసరం ఉందా, లేదంటే ఆ నిర్మాణం కూడా అయిపోయిందా? దాదాపుగా టోటల్గా పూర్తి అయిపోయినాయి. ఒక ఒక కాలనీలో డ్రైనేజీ కాలేదు. దానికోసం కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయలేకపోతాం. మేము వచ్చింది 4 మంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాని డిసిజన్ నెక్స్ట్ అదే దాంతోనే చేద్దామని మేము అనుకుంటాం. లైట్స్ కూడా దాదాపు కరెంటు ఫోల్స్ కూడా ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఎలాంటిది ఉన్నాయి? టోటల్ ఫోల్స్ ఉన్నాయి. మాకు దత్తత గ్రామం కాబట్టి మాకు సోలార్ లైట్లు కూడా ఇచ్చారు. కాలనీలో పవర్ లైన్ కాడ కూడా సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. సోలార్ లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు? లైట్ల గురించి అయితే ఇబ్బంది లేదు, వాటర్ గురించి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు ఆ కొత్త ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కరెంటు పోవాలంటే మాత్రం ఇప్పుడు ఏంది ఆ ఫోల్స్ అవసరమా? ఆల్రెడీ ఇచ్చేసినాం, పర్మనెంట్ కాకుండా ఇప్పుడు టెంపరీగా వచ్చేస్తుంది. అంటే ఈ గ్రామానికి కావాల్సిన శ్మశాన వాటి కానీ మౌలిక సదుపాయాలు ఉన్నాయా? మౌలిక సదుపాయాలు ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ఇచ్చారు, శ్మశాన వాటికి ఇచ్చారు. అది అవి నిర్మాణం అయినాయా? 90% పూర్తయింది. ఒక 10% ఉన్నది, అది ఈ మధ్యకాలంలో కూడా కావచ్చు, అయిపోవచ్చు. మిషన్ భైరత నీళ్ళు వస్తున్నాయా? మిషన్ భైరత నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంటింటికి అందుతున్నాయా? ఇంటింటికి అంటే పూర్తి కాలేదు, ఒక 3-4 కాలనీలు వచ్చేస్తున్నాయి. ఇంకొక కాలనీకి ఇక్కడ 2 దఫాల పంట పండే అవకాశం ఉందా? నీటి ఎద్దటి చెరువులలో ఎప్పటికీ నీరు ఉంటుంది ఇక్కడ? ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడు ఈ మన మిడ్ మానేరు నుంచి మాకు లైనింగ్ ఆల్రెడీ అయిపోతుంది, కెనాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం కానీ పూర్తి అయితే మాకు తప్పకుండా వస్తాయి. ఒట్కంచెల్లి మీకు ఆ కాలువ రావాలి, లింకు కాలువ? లింకు కాలువ తోటపల్లి నుంచి మాకు రావాలి సార్. అది పూర్తి అయిందా, లేదంటే నిర్మాణం? టోటల్గా పూర్తి అయింది సార్, ఆల్రెడీ కెనాల్ కొట్టేస్తారు, దాదాపుగా పూర్తి అయింది. ఈ దఫా సీజన్లో అవకాశం ఉంది, జూన్ జూలై వరకు అవకాశం ఉంది సార్. మొన్ననే ట్రై చేశారు, ఎందుకంటే తోటపల్లి నుంచి అది, ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల ఎలక్షన్ కోడ్ చేయబట్టి ఇవ్వలేకపోయారు. ఆల్రెడీ చెరువు కుంటలు నింపుదామని ప్రపోజల్ పెట్టారు, అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్ చేశారు. మీరు సర్పంచ్ అయిన తర్వాత ఇంకెవరైనా ఇక్కడ ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలలో అంటే ఇంటికోటి అందినట్టేనా, లేదంటే ఇంకేమైనా రావాల్సిన అవసరం ఉంటే వివిధ వృత్తుల ప్రకారం కానీ లేకపోతే ఇంకేదే ప్రకారం కానీ ఆర్థికంగా వాళ్ళు ఎదగడానికి ఇంకా కొన్ని ఉన్నాయి సార్? దాని గురించి మా ఎమ్మెల్యే సహకారంతో మాట్లాడి ముందుకు పోదామని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యేకును మీకున్న సన్నిహితం ఏమైనా చెప్పగారా? అంటే మీకు ఎంత సన్నిహితం ఉంది? సన్నిహితం అంటే మా సార్ ఉంటాడు, మేము ముందుపోతుంటే వస్తూనే ఉంటాం సార్. సో అంటే ఇక్కడ ఎవరు? సతీష్ బాబు గారేనా? సతీష్ బాబు గారు.
సో ఈ గ్రామంలో మౌలిక వసతులు అన్నట్టు ఇంకా ఇంకా కొంత అవసరం ఉన్నాయా? ఏమేమి ఏమేమి అవసరం ఉంటాయి? మీకు ఇక్కడ ఏమైనా కమిటీ హాల్ ఇట్లా వచ్చి ఉందా? కమిటీ హాల్ కావాలి. ఆల్రెడీ ప్రథమ చికిత్సా కేంద్రం స్టార్ట్ అయిపోయింది, అది ఆల్రెడీ ఓపెన్ కాలేదు, బిల్డింగ్ పూర్తి అయి ఉన్నది. అంటే బిల్డింగ్ పూర్తి అయింది కానీ ఓపెనింగ్ కోసం అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి దాన్ని ఆపేసి ఉన్నా. ఎమ్మెల్యే కొరకు ఆపి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ గ్రామంలో పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత మేరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ మీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? అందుబాటులో ఉంటాం, అందుబాటులో ప్రజల కోసం మాకు తీర్పిచ్చి కాబట్టి ప్రజల కోసం చేయడానికి రెడీ ఉన్నాం. ఏ విషయాలైనా ఎన్ని ఓట్ల మెజార్టీతోనే మీరు గెలిచారు? 580 సార్. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ గత 3 దశాబ్దాల అనుభవంతో అనేక వెంచర్లను ప్రభుత్వ అనుమతి గల హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ HMDA మరియు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ DTCP పర్మిషన్ తీసుకుని ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందిన ఏకైక సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. వివరాలకై సంప్రదించండి. JSR Group Sun City. Assistant General Manager. Sales Vibhagam. Phone 9652384418. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? సందేశం అంటే వాళ్ళకి ఎల్లవేళ ఉండి వాళ్ళకి ఏది కానీ అని చేసేందుకు రెడీ ఉన్నాం. సో ఇదండి వెంకట నరసింహారెడ్డి గారు మనకు వచ్చిన ఏది ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన సందేశము. ఆల్మోస్ట్ మా గ్రామంలో దాదాపు అన్ని సమస్యలు అయిపోయినట్టే, ఒక ఆర్థికంగా మాత్రం కొంత ఏది ఇంకా సంక్షేమ పథకాలు అందవలసిన అవసరం ఉన్నది. అది కూడా మేము ప్రణాళికాబద్ధంగా గ్రామ సభ తీర్మానాల ద్వారా ఎవరికి ఏ ఏ పథకాలు అవసరమో దాన్ని కూడా రిక్వైర్మెంట్ బట్టి అది మా యొక్క ఎమ్మెల్యే గారితో పూర్తిగా సహాయసహకారాలు తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి కుంటుబాటు ఉన్నా కానీ దాన్ని అతి తొందరగా ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించుకొని మా యొక్క ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మేము ఎప్పటికీ మాకు అందుబాటులో సహాయశక్తుల తాను సహకారం చేసే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి ఏదైతే అవసరమో మరి మొత్తం అంటే ఇది ఈ గ్రామము ఆల్రెడీ కేసీఆర్ గారి దత్తత గ్రామం కాబట్టి ఇంకా ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు ఏదైతే ఎంతైతే అవసరమో అంత బడ్జెట్ కేటాయించవలసిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా అధికారులు కానీ అటు ప్రజాప్రతినిధులు కానీ ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరమో అది విడతల వారీగా కేటాయించి గ్రామ సర్పంచ్ ద్వారా ఈ పూర్తిగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని మా IBR కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్.